ఇప్పుడే నెల రోజులైపోయింది, ఇంకో పది దినాలు ఉండరాదే. సెలవులు ఇస్తలేరే, జాగ్రత్త, టైంకి తినాలే. చాలు చాలు, పోయినాక ఫోన్ చేస్తా. బయలుదేరు, ఇంట్లో పెళ్ళాంతో కబుర్లు చెప్తూ కూర్చుంటే ఏమొస్తుంది, తొందరగా వెళ్ళు, అక్కడ ఫ్లైట్ టైం అవుతుంది. ఇగో ఈసారి ఓవర్ టైం ఎక్కువ చేయి, ఇంటికి స్లాబ్ వేయించాలి బిడ్డ. చలో. అరే తమ్మి, ఈసారి వచ్చేటప్పుడు మర్చిపోకుండా బిస్కెట్లు పట్టుకరా. కుక్క బిస్కెట్లా? నీకెందుకురా? అదే బావకి పెడతా బిస్కెట్లు. బావా పోదామా దానిలో తిన్నీకి. బగారా అమ్మా, అరే ఇట్లాంటి తింటే కాక వస్తారా? లేదురా, మేము వస్తాం. అరే అక్కడికి వస్తే ఇంజనీర్ సూపర్వైజర్ అవుతాం, ఇక్కడ మమ్మల్ని చూస్తే కూసుని ఆడిది కూడా లేస్తలేదు. ఇజ్జత్ పోతుందిరా, ఎట్టి పరిస్థితులు అక్కడికి రావాలి, పైసా సంపాదించాలి. అవసరం అయితే ఇంట్లో లొల్లి చేసేనే వస్తాం రా. కాక అయిన వాళ్ళని ఇరిచిపెట్టిపోడు, నరకం రా. వస్తా జాగ్రత్తకో. ఎందుకురా బిడ్డ, ఈ పని నచ్చకపోతే ఈడనే ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదరా. నేను చదివిన చదువుకి ఏ మంచి ఉద్యోగం వస్తుంది నాయన? అయినా అందరి లెక్క నన్ను ఎందుకు పెద్ద చదువులు చదివిపించలేదు? ఈ సాంచల్ సప్పుల మధ్య నాకు బతక శాతం అయితే లేదు. నాన్న గిట్లనే పరిచయం చేస్తే నేను అన్న లెక్క సచ్చి మీదికి పోతా. నువ్వు యాడికి పోతా ఒప్పో, ఇంకో పాలి ఇట్లా సాగు వార్త మాత్రం దేవద్దు. చాలు, ఒక అమ్మ ఎడిచిన ఏడుపు పోని అయ్యా పోని. బతుకుని చూసి భయపడేటోళ్ళయ్యా ఇళ్ళు, యాడికన్నా పోయి బతకని. అది కాదే, ఇన్నేళ్ల సంధి నేను నోరెత్తలే, ఇయ్యాలిక మాట్లాడపెంచకయ్యా. వాణ్ణెల్లని అయ్యా ఎల్లని. సత్తిపల్లి మంగారెడ్డి అంటేనే గల్ఫ్, గల్ఫ్ అంటే సత్తిపల్లి మంగారెడ్డి. ఎలా పంపాలో ఎక్కడికి పంపాలో నేను చూసుకుంటాను రాజా. అనా మావన్ పేరు రాజా కాదు, శివ. చూడు నల్లరాజా, ఈ మంగారెడ్డి ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే రాజులైపోవాల్సిందే. నా అస్తభాష లాంటిది ఈ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో సింగిల్ హ్యాండ్తో 120,000 మందిని గల్ఫ్ దేశాలకు పంపించాను. ఈ చుట్టుపక్కల 36 మండలాల్లో ఎవరైనా ఇళ్ళు వాకిళ్ళు కట్టుకున్నారంటే ఈ మంగారెడ్డే కారణం. ఈ గ్రామాల్లో కనీసం సగం వీళ్ళకి మంగారెడ్డి నిలయం అని పేర్లు పెట్టుకోవాలి. నాకు పబ్లిసిటీ పిచ్చి లేదు కాబట్టి సరిపోయింది, కానీ ఉంటే ప్రతి గ్రామానికి మంగారెడ్డి విగ్రహం ఒకటి ఉండాలి. వాస్తవం తమ్ముడు. అంటే బయట మీ గురించి బాగా గలీ చెప్తున్నా. చూడు నల్లరాజా, ఇది సొసైటీ. ఒక్కోసారి అంత పెద్ద మీదే మీద ప్రతిపక్ష నాయకుడు వైఎస్ మీదే కామెంట్లు వస్తుంటాయి. ఆఫ్టర్ ఆల్ నేనెంత నల్లరాజా, 1976 అనుకుంటా, నక్సలైట్ ఉద్యమం విపరీతంగా వస్తుంది. అప్పుడు కుర్రాళ్ళు ఉత్తేజితులై ఉద్రేకంతో ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ప్రతి పాట మనదిరా ఊరు మనది పాట మనది చుత్తి మనది కత్తి మనది పార మనది పలుకు మనది అని కుర్రాళ్ళంతా అడవులకు వెళ్తుంటే, వద్దు బాబు అడవుల కంటే ఎడారి బెటరు అని నేను ఉద్యోగాలు ఇప్పించి గల్ఫ్ పంపించా. అది తప్పండి, మంగారెడ్డిని బ్యాడ్ అంటారండి, కొన్ని కోట్లు పంపిస్తున్నారండి. ఎవరండి కారణం? ఈ మంగారెడ్డి కాదండి, అది బ్యాడ్ అండి, అది సర్వీస్ కాదండి, అందుకేనే అలిగారండి. నాకు కోపం వచ్చిందండి, గ్రానైట్ షాప్ పెట్టుకున్నానండి. కానీ గవర్ రాజు లాంటి పిల్ల బ్రోకర్లు నా దగ్గరకు వచ్చి అన్నా నువ్వే దిక్కన్నా అన్నారండి. దుబాయ్, ఖతర్, సౌదీ ఇలాంటి దేశాల నుంచి షేకులు రాజులు నాకు ఫోన్ చేసి, అరే మంగారెడ్డి మీ జిల్లాలో కత్తులాంటి కుర్రాళ్ళు ఉన్నారు, మా దగ్గర కట్టల కట్టల డబ్బులున్నాయి, మేము ఇస్తా ఉంటుంటే తప్పనిసరి ప్రజాసేవ కోసం దురద రాసుకున్నానండి, ఇది బ్యాట్ అండి. మరేంటండి అంటే బయట కొంచెం మోసం చేస్తారని చెప్పిరా. నువ్వుకుండ్రా సార్, ఇగో సార్ పైసలు, ఆడికి వెళ్ళినాక మళ్ళీ పరిశాన్ కావు కదా. అదందుకో ఇది నా చెప్పు, ఇది నా చెంప,
చిన్న తేడా వస్తే దీంతో అయ్యో ఇలా కొట్టు అయ్యో ఇలా కొట్టు గోరుట్లలో ఇంద్రాబసెక్కు అది చల్లగా నిన్ను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దింపుతుంది పెద్ద విమానం అక్కడ అందమైన ఆడ పిల్లలు హ్యాపీగా నవ్వుతూ నిన్ను విమానం ఎక్కించుకుంటారు ఆ విమానం 30,000 అడుగుల పైకెళ్ళిపోతుంది దిగ్గానే ఎదురుగా ఏసీ కార్ వస్తుంది ఆ కారులో నిన్ను ఏసీ ఆఫీసుకు తీసుకెళ్తారు వైకుంఠం అంతా వైకుంఠం నీ ఎరచేతిలో వైకుంఠం బీట్ బీట్ కవా చక్కరమే బార్ ఇడ్లీమే సాంబార్ స్వర్గానికి వెళ్ళిపోతున్నావు స్వర్గానికి దగ్గరలో ఉన్నావు స్వర్గం చేరిపోతున్నావు స్వర్గం వచ్చిందా స్వర్గం వచ్చిందో నరకం వచ్చిందో తెలియదు కానీ మనం దిగాల్సిన ఊరు వచ్చేసింది మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో కలవాలో దేవుడు అక్కడ రాసి పెట్టి ఉంటాడు మళ్ళీ లేతే మళ్ళీ కొలుతాం దానికి ఏముంది ఓకే భయ్యా అస్సలాము అలైకుం పాస్పోర్ట్ అస్సలాము అలైకుం वीजा कॉपी मौजूद नजर रफीक हमारा शुक्रन ये ईटिंग हॉल एक्कडक्का अला मुंदुकेली राइट तिरगालम्मा आय इदिगो अम्माई इलांटी बट्टलु इक्कड वेसुकोवद्दम्मा बुर्का लांटी तेच्चुकुन्नानक्का सरे What is this? Sir, avi ma friend idis gramanar sir. Sir. Ma This is illegal. Gramanar sir. Sir. Bashir. Sir. Naam. Sir, sir, please sir, avi ma. Dakhal ghorfa. Yaar ingle gar drugs. Ma friend idis gramanar sir. Udle end sir. Sir, please sir. Yenda na yemindada? Papu vaadi telika mandulevu dechinattunnadandi. Konni mandulu teyagodu ikkadiki. Ikkadiki gasagasalu dechina nerame. Papu veediki 20 ellu shiksha paduddu anukunta. Ikkada ila entha mandu leyandi. वेटिंग हाल कूसुंटे वच्ची कलुस्तारनि ब्रोकर चेप्पिंडु वेटिंग हाल इला वेल्लंडि स्ट्रेट गा ओके मीरु हैदराबाद फ्लाइट लो वच्चिंडि कदा ऐ अवुनंडि नेनु अदे फ्लाइट लो वच्चना अल्लमन कंपनी लो नेनु अदे कंपनी कि वच्चना अम्मय्या सगं भयं पोयिंदंडि मीदि गोदावरी जिल्लाना ऐ మీరు బలే కనిపెట్టేశారండే మా దమలాపురం దగ్గర సెకండ్ ఎయిట్ పల్లె అండి మా నాన్న లారీ డ్రైవింగ్ చేసేవారండి నేనంటే సాన ఇట్టం కానీ యాక్సిడెంట్లో పోయారండి ఈ గవర్నమెంట్ హైవేల మీద మనసామాలు నమ్మడం ఏంటండి తాగేవాళ్ళంటే నాకు అసహ్యం అండి కొంప తీసి మీరు కానీ తాగారు కదండి మంచిదండి పాపం మా అమ్మ చాలా ఏడ్చేదంటండి చచ్చిపోద్దు అనుకున్నారండి అందరూ కానీ నేనున్నాను కదండి అందుకే బతికింది అమ్మ నన్ను అస్సలు పంచేనిచ్చేది కాదండి అమ్మకి క్యాన్సర్ వచ్చిందండి అది ఒకప్పుడు డబ్బున్నోళ్ళకి వచ్చేదంట కదండి ఈ మధ్యన అందరికీ వచ్చేస్తుందండి మా మామయ్య మమ్మల్ని సేరదీసి ఇల్లు అమ్మి ఆసుపత్రిలో జాయిన్ చేశారండి వైద్యానికి డబ్బులు బాగా కావాలంట కదండి అందుకే నాకు వీసా తీసి నన్ను ఇక్కడికి పంపించారు పని మనిషి ఉద్యోగం అండి నెలకి 20,000 ఇస్తారంట ఇంట్లో మాట్లాడుకోవడానికి ఫోన్ కూడా ఇస్తారంట ఎక్కువ మాట్లాడుతున్నానండి థాంక్స్ అండి ముందు బయట లక్ష్మి ఎవరు ఆ నేనే శివ ఆ నేనే ఆ రండి జలియాజో అయ్యో నేను తీసుకెళ్తానండి పర్లేదండి నేను తీస్తా రండి లేకాజో Thank you.
सर इन लोग चुनने के बाद कंस्ट्रक्शन साइड में आ जाओ, मैं निकल रहा हूँ। ठीक है भैया। మీ తో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదండి. నాకు కూడా మీరు పని చేసే లేదే. అయ్య బాబోయ్ చాలా బాగుందండి ఇంత పెద్ద ఇల్లు. ఏయ్ సాబస్నాడు. అస్సలాం వాలైకుం బాబా. సలాం వాలైకుం సార్. వాలైకుం అస్సలాం. లక్ష్మి నయా కద్దమ్మ. जीप जवाजर पासपोर्ट निकालो. ए पासपोर्ट ए निकालो. यल्ला जल्दी करो टाइम नहीं है बाबा. इकडे इदे रूल బయటికి వెళ్ళాలంటే సాప్ పర్మిషన్ ఉండాలి. సాప్ సలాం. అలైకుం సలాం. సర్ داخل బైత్ ప్రయాణం బాగా జరిగిందా? మీ ఇల్లు చాలా బాగుంది అక్క. నేను నీలాగే పని మనిషిని. ఆవిడ అమ్మగారు మామా నయా కదమ్మ. సలాం. घर का सारा काम समझा देना. ओके डॉक्यूमेंट में संतकल पेटंडी. दिस सैलरी एग्रीमेंट నెలకి 600 1000 అన్నారు కదా. ఇక్కడ కండిషన్స్ మాట్లాడాలనుకుంటే నీ ఖర్చు మీదకి వెళ్ళిపోతావు. పెట్టు 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 అక్క ఇప్పుడే వస్తాను. ఈ క్యా హై శివ ఒక్క నిమిషం. నువ్వు ఇటువైపు వచ్చినప్పుడు వస్తుండు. ఇదిగో కూతురికులు అమ్మ చేసింది. शुहाजा, शुहाजा मलायू, आना मुआतन। क्या बोल रही हूँ? तने तो कोड करा हूँ, तने चीज़ नहीं। आड़ पे लोग कोड तोड़ रहे हैं। यल्ला, सर। मार्टल तोड़ रही है। तू, तू क्या तोड़ रहे थे? तने चीज़ नहीं है, गटला चीज़ रहा हूँ। माफ़ी कर लम ज़्यादा।